దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 34వ కీర్తన 5వ వచనం. మీరు ఆయన తట్టు చూడగా మీకు వెలుగు కలుగును, మీరు ఎన్నడను సిగ్గునందరు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఎలాంటి పరిస్థితుల గుండా మీరు వెళుతున్నా, మీకున్న సమస్యలలో, మీకున్న ఆర్థిక ఇబ్బందుల్లో, మీకున్న అనారోగ్యంలో ఆయన తట్టు మీరు చూడగలిగితే మీకున్న ఆ చీకటిని వెలుగుగా మార్చి మీకు వెలుగు కలగజేస్తాడు. సిగ్గుపడాల్సిన అవసరం మీకు రానివ్వడు. జీవితంలో ఒక్కొక్క కష్టం, చీకటి ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమయాల్లో దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా ఆయన వెలుగును కలగజేస్తాడు. మనం ఆలోచిస్తే షడ్రక్ మెషక్ అభిద్నువు వారికి ఒక భయంకరమైన చీకటి అలుముకుంది. ఆ చీకటి ఏంటంటే ఒక శాసనం తయారు చేశారు. ఆ శాసన ప్రకారం వీళ్ళ ముగ్గురిని అగ్నిగుణంలో వేసేస్తారు. కారణం ఏంటంటే దేవుడైన యెహోవాను తప్ప మరి దేవునికి వీళ్ళు మొక్కరు కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అగ్నిగుణం మండుతుంది, అందులో వీరిని పడేయటానికి సిద్ధమైంది రంగం. ఇప్పుడు రాజు అంటున్నాడు, ప్రతికి మనం నమస్కారం చేస్తారా లేదా అగ్నిగుణంలో వేయమంటారా? వారు వెంటనే దేవుని వైపు చూచారండి. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమిగల అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించే సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము చచ్చిపోతాం, కానీ మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారం చేయము. అంటే వారికి వచ్చిన కష్టంలో దేవుని వైపు చూచారు. ఈరోజున ప్రియ దైవజనాంగమా, వారికి వచ్చిన కష్టంలో దేవుని వైపు చూడగా అగ్నిగుణంలో వేసిన అగ్నిగుణం వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. అగ్ని మంటలు వారిని కాల్చలేకపోయినాయి. ఆ సమయంలో వారు పాటలు పాడి నాట్యమాడుతుంటే రాజుకే ఆశ్చర్యం వేసింది. చూస్తుంటే అగ్నిగుణంలో నాలుగో వ్యక్తి వారి దేవుడు వారి మధ్య వచ్చాడు అని అతడు తెలుసుకున్నాడు. వెంటనే ముగ్గురిని పైకి పిలిపించాడు. వారికి చక్కని సన్మానం చేశాడు. వారికి దేశంలోనే ఒక మంచి స్థాయిలో ఒక మంచి పదవినిచ్చి వారిని మంచి స్థాయిలో ఉంచాడు. ఈ మాటను మీకు ఎందుకు చెప్తున్నానంటే సిగ్గుపడనివ్వడు దేవుడు ఆయన తట్టు చూచిన వారికి వెలుగును కలుగు చేస్తాడు ఎంత చీకట్లో ఉన్నా సరే. ఇలా చెప్పాలంటే ఇజ్రాయేలీ యాత్రలో అడుగడుగున వారికి సమస్యమే. సమస్య వచ్చిన ప్రతిసారి దేవుని వైపు చూచేవాళ్ళు. దేవుడు నిశ్చయంగా వారి పక్షా నుండి అద్భుతంగా వారికి వెలుగును కలిగజేసేవాడు. అలాంటి సమయంలో ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఇజ్రాయేలీలకు అది ఎన్నో సార్లు 40 సంవత్సరాలు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిదినము రకరకాల సమస్యలు గుండా వెళ్ళేవాళ్ళు, కానీ ప్రతిదినము వారు దేవుని వైపు చూచేవారు. అద్భుతాలు చేసేవాడు దేవుడు వారి జీవితంలో. ఈనాడు దేవుని వైపు చూచిన మీ జీవితాల్లో కూడా ఆయన తప్పక వెలుగు కలగజేస్తాడు. అయితే విశ్వాసముతో దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూచే మీ జీవితాల్లో నూతన వెలుగులు నింపటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీ చీకటి వెలుగు అగునుగాక, మీ అంధకారం మధ్యాహ్నపు తేజస్సు వల్లే మారునుగాక. ఖచ్చితంగా సిగ్గుపడి ప్రసక్తి లేకుండా దేవుడు వెలుగుతో నింపబోతున్నాడు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుల ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. శత్రువుల మధ్య సిగ్గుపడే ప్రస్తావన లేకుండా చేయండి. దయచేసి మీరు చీకటిని వెలుగ్గా మార్చి మీరే మేలు కలిగించమని ఈ ప్రార్థనలు విన్నందుకు, నీ బిడ్డల పట్ల మీ కనికరం చూపిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.